మిత్రులందరికీ నమస్కారం, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది, గ్రూప్ 4 సంబంధించిన ఫలితాలు 9 రోజు అయితే వచ్చేసినాయి ఇందాకే జస్ట్. అయితే ఈ ఫలితాలకు సంబంధించి మీరు ఏ విధంగా చూసుకోవాలి, ఆల్రెడీ చాలా మెంబర్స్ చూసినారు మన సబ్స్క్రైబర్స్ కూడా. అయితే మొత్తానికి ఈ జాబితాలో మీ పేరు వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా తెలియజేయండి, మీ సంతోషాన్ని నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఇక్కడ చూసుకోవచ్చు, 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా 7,20,26,000 పైగా మంది జాబితాలో రాసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి ధృవపత్రాల వెరిఫికేషన్ ఎంపికైన వారి వివరాల్లో త్వరలో వెల్లడిస్తామని చెప్పింది. అయితే గ్రూప్ 4 ఫలితాలు ప్రస్తుతానికి అయితే సైట్ అయితే డౌన్ అయితే అవ్వడం జరిగింది, ఎందుకంటే లక్షలాది మంది ఈ సైట్ అయితే విజిట్ చేస్తున్నారు కాబట్టి. సో సర్వర్ అయితే డౌన్ అయితే ఉంది. ఈ టెక్నికల్ ఇష్యూస్ మనము ఎలా అధిగమించాలో చెప్తాను. సో మనము వేరే వెబ్సైట్ నుంచి మనం ఇందులోకి వెళ్ళినట్టయితే డెఫినెట్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ సైట్కి వెళ్ళొచ్చు వెంటనే. అండ్ అక్కడ మీకు స్టార్టింగే టీఎస్పిఎస్సికి సంబంధించి ఈ జిఆర్ఎల్ డౌన్లోడ్ చేసుకోనికే లింక్స్ అయితే ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా మీరు ఈ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో వాటికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళండి. అండ్ డెఫినెట్గా ఫస్ట్లోనే మీకు గ్రూప్ 4 సర్వీసెస్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు అనేసి 2 కాలమ్స్ దగ్గర కనబడతాయి, 2 లైన్స్, అక్కడ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది. పీడిఎఫ్ చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు పీడిఎఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు హాల్ టికెట్ నెంబర్ కంట్రోల్ ఎఫ్ కొట్టేసి అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక జిఆర్ఎల్లో ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది, రిజల్ట్స్ అయితే ఫాస్ట్గానే వచ్చేసాయి. సో ఈరోజు అంటే మొన్న చెప్పుకున్నాము, ఈరోజు 9 వచ్చేసినాయి. సో ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.